అనేక చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దాడులు కొంతమందిని హత్య చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అత్యధికంగా ఎన్రోల్మెంట్ చేయడం కానీ అనేక చోట్ల ప్రజా ఉద్యమాలు చేయడం కానీ స్థానిక ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులను నిలదీస్తూ ఉంటే అనేక చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక మంత్రిని చూస్తున్నాం ఆలూరు సంబంధించినటువంటి ప్రజా యాత్రల వాళ్ళు వెళ్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అక్కడ ప్రశ్నిస్తే ఆయన పోయిన వెంటనే కూడా ఆ కార్యకర్తపై దాడులు చేయడం చూసాం ఇలా చేసుకుంటూ పోతున్నారు కంప్లీట్గా నిన్న మొన్న చూసాం వెలుదుర్తిలో మా మండలాధ్యక్షుని పైన వైసీపీ సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ యొక్క అనుచరులు కావచ్చు దారుణాతి దారుణంగా దాడి చేయడం జరిగింది ఆయన చేసిన అంటే కేవలం మీరు చేసేటువంటి అవినీతి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వైసీపీ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగుతూ ఉంది మీరు ఇది ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చారు దాదాపుగా మూడున్నర సంవత్సరాలు పూర్తి ఉంది అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా సరైనటువంటి రోడ్లు వేయలేదు సరైనటువంటి సౌకర్యం కల్పించలేదు అనేక మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నిస్తే దాడులు చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రజాప్రతినిధులను దారుణాతి దారుణమైనటువంటి విషయాలు ఈరోజు మనం జిల్లాలో చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన తప్పేమని చెప్పేసి వీళ్ళని అడుగుతా ఉన్నాం మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ఇది ప్రజాస్వామ్యమా నియంత్రితమా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది ఈ పిల్లలను ముఖ్యంగా ఈరోజు వైసీపీ నాయకులు గ్రామాల్లో వాళ్ళు చేస్తున్న పని అంటే ల్యాండ్ మాఫియా షాండ్ మాఫియా అక్రమ మద్యం అమ్మకాలు ఈరోజు చేస్తున్నారు తప్ప నిజంగా అభివృద్ధి ఏందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం సాక్షాత్తు ఈ జిల్లాలో వైసీపీ సంబంధించినటువంటి సర్పంచు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కనీసం గ్రామ పంచాయతీలకు లేవని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ యొక్క సర్పంచ్ అభ్య సర్పంచ్ ఈరోజు ఒక నిరసన కార్యక్రమం పెట్టడం ఈ ప్రభుత్వాన్ని యొక్క వైఫల్యాలను ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనబడతా ఉన్నాయి చాలా చోట్ల సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇస్తే ఆ నిధులను దారి మళ్లించి తమ యొక్క పథకాలకు పేర్లు మార్చుకొని ఆ నిధులను మళ్లించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు మూడున్నర సంవత్సరాలు వచ్చింది ఏ ఒక్క శంకుస్థాపన కానీ ఏ కొత్త ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు కానీ ఈ యొక్క జిల్లాలో వెనుకబడిన జిల్లా ఇది కర్నూలు జిల్లా ఈ కర్నూలు జిల్లాలో అనేక రకాల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి నిజంగా ఈ యొక్క జిల్లాలో వలసలు వాతావరణం ఉన్నది ఈ వలసలు నివారించి వీళ్ళకు ఉపాధి యొక్క సంకల్పం కానీ ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి చేతశుద్ధి లేదు మీకు ప్రభుత్వం మీ మీ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు మీ ప్రభుత్వానికి మీరు నిజంగా మీరు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో కనీసం రోడ్లైనా సరిగాయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాయి మిమ్మల్ని ఏ ప్రాంతంలో చూసినా కూడా గుంతలమైన రోడ్లు ఇవన్నీ కూడా మాపై దాడులు ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఈ దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రేపు ఇరవయో తేదీన అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇదొకటే కాదు రాబోయే రోజుల్లో ఈ తర్వాత ఈ జిల్లాలో శాంతి పద్ధతులు కాపాడాలా శాంతి పద్ధతులు విఫలమవుతున్నాయి పోలీసు శాఖ కేవలం ప్రేక్షకులు లాగా వైసీపీ యొక్క కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు ఎక్కడ కానీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఏ కంప్లైంట్ కూడా కేసు బుక్ చేసే పరిస్థితి రోజు ఏ స్టేషన్లో కనపడతలేదు మీరు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల వైసీపీ ఏజెంట్లా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగుతూ ఉంది పోలీస్ శాఖను ఎక్కడికక్కడ మా మీద కొడతా ఉన్నారు మా మీద దాడులు చేస్తూ ఉన్నారు తిరిగి మాపైన కేసులు పెడతా ఉన్నారు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా నేతృత్వంలో ఉన్నామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వము అమలు చేసినటువంటి పద్నాలుగు ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు ప్రోగ్రామ్స్ను సమీక్ష చేయడానికి కేంద్ర మంత్రి చౌహాన్ గారు ఈ యొక్క జిల్లాకు మూడు రోజుల పాటు పర్యటన ఉన్నారు వస్తున్నారు ఈ మూడు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరును వారు పరీక్షించి సమీక్షించి దీనికి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సహాయం ఏవైతే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టడానికి కేంద్ర మంత్రి ఈ యొక్క జిల్లాకు రావడం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో వారు మూడు రోజుల పాటు ఉంటారు ఈ మూడు రోజుల పాటు కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఈ జిల్లాలో సమీక్ష చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము ఈ జిల్లాను ప్రతిష్టాష్టంగా తీసుకొని ప్రవాసీ యోజనలో ఈ జిల్లా రావడం జరిగింది